వెల్కమ్ టు సుమన్ టీవీ. ఇవాళ ఒక పాతకాలం వంట చేసుకుందామండి. అమ్మమ్మల కాలం నాటి రెసిపీ బహుశా ఇది. మాలతీ చంద్ర గారి వంటలు పిండి వంటలు పుస్తకంలో కనిపిస్తుంది. కొబ్బరి గుళ్ళలు సింపుల్ వంటే, అంత కాంప్లికేషన్గా ఏమి ఉండదు. కొత్తగా చేసేవాళ్ళు కూడా చేసేయచ్చు. బాగుంటుంది, వెరైటీగా, పెద్ద జబ్బు చేయదు, కాస్త ఎక్కువ తిన్నా కూడా. దీనికి ఏంటంటే ఒక పావు కిలో బియ్యం, ఒక పావు పెద్ద గ్లాసుడు బియ్యము, ఒక 3-4 అవర్స్ కనీసం నానబెట్టుకోవాలి. రాత్రి పోయక్కర్లేదండి, పొద్దున్న పోసుకుని మధ్యాహ్నం చేసుకోవచ్చు. ఒక 3 గంటలు నానితే సరిపోతుంది. ఒక గ్లాసు పెద్ద గ్లాసు బియ్యానికి ఒక ముదురు కొబ్బరికాయ తీసుకోండి. కొబ్బరికాయ కొట్టేసి నీళ్ళు తీసి పక్క పెట్టేయండి. తర్వాత ఏమో కొబ్బరి చిన్న ముక్కలు చేసి పెట్టుకోండి. మిక్సీ జారు ఉంటే ఓకే, మిక్సీ ఉంటే ఓకే. లేకపోతే ఇదివరకటి రోజుల్లో రోట్లో రుబ్బేవాళ్ళు అండి, ఇప్పుడు అవంతా మన వల్ల కాదు, దీన్ని ఏం లేదు. ఈ నానిన బియ్యాన్ని శుభ్రంగా కడిగేసి వడేసేయటము. తర్వాత బియ్యము కొబ్బరి వేసి మెత్తగా రుబ్బేయాలండి. కాటికలాగా అని రాస్తారు, బజ్జీల పిండిలాగా చేసుకోవాలన్నమాట. మనం బజ్జీల పిండి ఎలా కలుపుతాము, శనగపిండితోటి ఇట్లా డ్రాప్ అయ్యేలాగా, అలాగా డ్రాపింగ్ కన్సిస్టెన్సీ అంటారు, అలా రుబ్బుకోవాలి. గ్రైండ్ చేసేద్దాం పిండి. ఇది ముందు మొదటి పని అన్నమాట. కొబ్బరి ముక్కలు కూడా బియ్యంతో పాటు వేసేద్దాము. ఎక్కువ నీళ్ళు పోయేద్దండి, కొద్దిపాటి నీళ్లు అవసరాన్ని బట్టి పోసుకొని గ్రైండ్ చేసుకోండి. పిండి ఇట్లా బజ్జీల పిండి కన్సిస్టెన్సీలో రుబ్బేసి పక్కన పెట్టుకోండి. దీన్ని పక్కన పెట్టాక మన ఒక 1/4 కిలో బియ్యం వేసామనుకోండి, ఇంచుమించుగా 1/2 కేజీకి కొంచెం తక్కువగా 400 గ్రాముల పంచదార పాకం పట్టుకోవాలి. ఇది ఎట్లా అంటే ఒక తీగ రావాలన్నమాట మనకి. మనం ఎంత పంచదార పెట్టామో అందులో సగం నీళ్ళు పోస్తే సరిపోతుంది. పాకం మరీ చిక్కగా అయితే మనకి మొత్తం గుళ్ళలన్నిటికీ సరిపోదు. ఇదేంటంటే నూనె వంటకమే కదా, మనం ఎలా గులాబ్ జామున్లో నూనెలో వేసి వేయించి తర్వాత నూనెలోను నెత్తిలోనూ వేయించి తర్వాత కదా పాకంలో వేస్తాం, సేమ్ డిట్టో ఇది కూడా అంతే. ఇది మనం కొబ్బరి బియ్యము బజ్జీల పిండిలాగా రుబ్బి పక్కన పెట్టుకుంటాము. ఈ పాకం పట్టేసి కనుక పక్కన పెట్టామంటే అప్పుడు మనం నూనెలో ఈ పిండిని బజ్జీలాగా వేసేయటము, ఇందులో వేసేయటమే అన్నమాట. పాకం దాదాపుగా కాగిపోయింది, ఒకసారి చూడండి. కొద్దిగా ఒక్క తీగ వస్తే చాలు, అంత మాత్రం అలా వస్తే చాలు, అంతకంటే చాలా పెద్ద పాకం అక్కర్లేదు. సింగిల్ తీగ చాలన్నమాట, సింగిల్ స్ట్రింగ్ వస్తుంది, ఆపేద్దాము. దీంట్లో ఏంటంటే కొంచెం ఏలకు పొడి వేసుకోవచ్చు, మీకు ఏమైనా ఫ్రూట్ ఎసెన్స్ ఇష్టమైతే వెనిలా ఎసెన్స్ లాంటివి వేసుకోవచ్చు, బాగుంటాయి. ఫ్రూట్ ఎసెన్స్లు వేసినా కూడా దీన్ని దించి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఏం చేద్దామంటే ఇందాక రుబ్బి పెట్టుకున్న పిండిలో 1/2 స్పూను సోడా వేద్దాము. సోడా వేయకపోతే ఈ గుళ్ళలు పొంగవు. కొంచెం నీటి చుక్క వేస్తే ఇది కలిసిపోతుంది, అంతే. మొత్తం బాగా కలిపేసేయండి. ఇందులో బైండింగ్ ఏజెంట్ పెద్దగా ఏం లేదండి, బియ్యమే కదా. ఇక కొబ్బరి వేసుకున్నాము. ఈ కొబ్బరి కూడా చూడండి, మనం మేము నేను ముక్కలు తరిగి వేసాను కాబట్టి కొంచెం రంగు డార్క్గా ఉంది, అదే మీరు కొబ్బరి కోరి వేస్తే తెల్లగా వస్తుంది. సోడా వేసి బాగా కలిపేసేయండి. స్టవ్ మీద నూనె పెట్టి పెట్టాను. డీప్ ఫ్రైకి ఏది వీలుగా ఉంటే అది పెట్టుకోండి. మనకి డీప్ ఫ్రై కావాలి, ఇవి వేగాలి కదా. నూనె మరీ అతిగా కాగిపోక్కర్లేదండి, ఒక మాదిరి కాపు సరిపోతుంది. చూద్దాం నూనె కాగిందా లేదా అని. మీడియం ఫ్లేమ్ మీద ఉంచుకొని పట్టినన్ని చిన్న చిన్న బాల్స్ వేయండి, ఎందుకంటే మనం సోడా వేసాం కదా ఉబ్బిపోతాయి. చేత్తో వేయలేని వాళ్ళు స్పూన్తో కూడా వేసుకోవచ్చు అండి, కొంచెం స్పీడ్గా వేయాలి. మూకుడులో పట్టినని వేసేస్తే సరిపోతుంది. మంచి రంగు వస్తుందండి. ఇవేంటంటే మన బీపిండి కదా, ముదూరుగా రంగు శనగపిండి వాటిలాగా రాదు, ఒక మాదిరి రంగు వస్తుంది, గలగలడుతున్నాయి చూడండి. నూనె రాకుండా తీసి పాకంలో వేసేసేయండి. మళ్ళీ ఇంకో రౌండ్ వేసుకోవాలి. ఇందులో కలర్ డిఫరెన్స్ ఏంటంటే మనం రుబ్బిన బియ్యంతో పాటుగా వేసేది కొబ్బరి కోరు కనుక వేస్తే ఇంకా తెల్లగా వస్తాయి. మనం వెనకాల ఉన్న చెక్కతో సహా వేసామనుకోండి, కొంచెం ఇట్లా వేరే రంగులో వస్తుంది అన్నమాట, చాక్లెట్ కుకీ కలర్. సోడా ఊరేసరికి కొంచెం ఇంకా పెద్ద పెద్ద వచ్చేస్తున్నాయి చూడండి. అలాగా కదపండి, ఒకదానికొకటి అతుక్కుపోకుండా. మనకు ఆల్రెడీ అతికిచ్చేసా, మొదట బుజ్జి బుజ్జి వచ్చినాయి, రెండవ పెద్ద పెద్ద వచ్చేసింది.
వాయి చెల్లగా వాయ పాకంలో వేసేయాలి. పాకంలో రెండు వాయిలు అయ్యాక తీసి యువతలు పెట్టేసుకోవాలన్నమాట. ఒకవేళ పాకం చిక్కబడింది అని అనిపిస్తే మళ్ళీ ఒక్కసారి స్టవ్ వెలిగిస్తే ఒక 1 మినిట్ పాటు పల్చబడిపోతుంది పాకం. తర్వాత వేసేసుకోవచ్చు. ఒక గ్లాస్ బియ్యము, ఒక మీడియం సైజు కొబ్బరికాయకి ఎన్నైనాయో చూడండి, ఇంకా కొన్ని అవుతాయి. ఇవేంటంటే వేసేటప్పుడు ఒక్కొక్కసారి, అన్నిసార్లు కాదు, కొంచెం అతుక్కుపోయినట్టు ఉంటాయి. మధ్యలో మనం ఒకసారి నిదానంగా కదిపితే, విసురుని చేయకూడదు నూనె కదా, నిదానంగా చేస్తే మళ్ళీ సెపరేట్ అయిపోతాయి. లాస్ట్ బాయ్ కూడా తీసి పాకంలో వేసేద్దాం. నూనె రాకుండా చేయాలి. దీంట్లో ఉన్న రెండే రెండు కిటుకులు ఏంటంటే బియ్యము కొబ్బరి మిశ్రమాన్ని బాగా మెత్తగా బజ్జిల పిండిలాగా కాటకలాగా రుబ్బుకోవాలి. ఒక చిటికడి సోడా వేయాలి. పిండి మెత్తగా లేకపోయినా సోడా వేయకపోయినా పొంగవేవి ఇలా సుద్దల్లాగా కూర్చుని ఉండిపోతాయి. కొంచెం సోడా వేసుకుంటేనే ఇవి ఇట్లా గుళ్ళల్లాగా వస్తాయి. లోపల బాగా స్పంజీగా చూడ్డానికి క్రిస్పీగా కనిపిస్తున్నాయా, ఇది చూడండి లోపల ఎట్లా ఉంటుంది. ఇట్లా గుళ్ళగా ఉంటుంది, లోపల జ్యూస్ తెలుస్తుంది చూడండి, జ్యూసీగా ఉంటుంది. క్రిస్పీగా జ్యూసీగా సింపుల్గా తయారైపోయే కొబ్బరి గుళ్ళలు రెడీగా ఉన్నాయి. ట్రై చేసి చూడండి. ఇలా చేత్తో వేయలేమనుకుంటే చిన్న స్పూన్ తీసుకుని స్పూన్తో వేయచ్చు. నూనెలో కొంచెం అలవాటు చేసుకుంటే చాలా బాగా కుదురుతాయి. ట్రై చేసి చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం సుమన్ టీవీకి సబ్స్క్రైబ్ చేసుకోండి.